Visaka Agency Munchungu Puttu Mandalam Darila Panchayati Chivukuchinta Gramamlo 380000 rupayalato nirminchina tatkalika pathashala shed nu Darila Sarpanch Pangi Pondaranga Swami Panchayati Karyadarshi Chinna Grama Peddala Chetula Meeduga Prarambhincharu Chivukuchinta Gramamlo gata kontha kalanga pathashala bhavanam leka chinta chettu kindane taragutulu nirvahistu vidyardulu teevra ibbandulu padutunnaru. గతంలో కొన్ని అద్దె భవనాల్లో ఉంది తర్వాత ఆ భవనం కూడా లేకపోవడంతో విద్యను అభ్యసించడం కష్టమైనటువంటి తరుణంలో సర్పంచ్ గారి చొరవతో మరి పాఠశాల లేని క్రమంలో కనీసం
సెడ్డైన అవసరమని ఉద్దేశించి పాడే రైటిడి పిఓ గారిని కలవడం జరిగింది. మరి పిఓ గారు దాని మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపించి మా గ్రామానికి అంటే మా క్లస్టర్లో ఈ పాఠశాలకు ఈ షెడ్డుని ఇవ్వటం ప్రతి పిఓ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే వీటిపైన మంచి ఇంట్రెస్ట్ చొరవ చూపించినటువంటి సర్పంచ్ గారికి కూడా మా విద్యాశాఖ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా ఊర్లో అంతకుముందు 4-5 సంవత్సరమైంది ఈ స్కూల్ బిల్డింగ్ మరి పడగొట్టి పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మా పంచాయతీ సర్పంచ్ గెలిచి పిఓ గారితో మరి కలిసి ఈ స్టెడ్ పిఓ గారు మాకు చెప్పిన మాట స్పందించి స్టెడ్ ఇచ్చినందున పిఓ గారికి కూడాను ధన్యవాదాలు. మరి ఇప్పుడు పిల్లలు చక్కగా చదువుకుంటారు, ఇలాగా మంచి షెడ్ కట్టబడింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిఓ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. విశాఖ ఏజెన్సీ మారుమూల ముంచెముట్టు మండలం దారెల పంచాయతీ చివుకుచింత గ్రామంలో ఈరోజు స్కూల్ షెడ్డును మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. జూలై 13వ తారీఖున 2021న పిఓఐటిడిఏ వారిని ఇక్కడ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ చింత చెట్టు ఉంది. ఇదే చింత చెట్టులో ఇదే పిల్లలు విద్యను అభ్యసిస్తుంటే మరి పాములు కానీ ఆవులు కానీ ఏమొచ్చినా కూడా ప్రమాదం అని చెప్పి పిఓ గారికి చెప్పడం జరిగింది. పిఓ గారు స్పందించి 3,80,000 రూపాయలతో తాత్కాలికంగా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, చదువుకునే ఒక వాతావరణం ఉండాలనే ఒక ఉద్దేశంతో షెడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిఓ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ పండగ శుభ సందర్భంగా ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. పిల్లలందరూ కూడా బాగా చదవాలని, అలాగే పంచాయతీలో ఇంకో 2-3 స్కూల్స్ కూడా కావాలి, దానికి కూడా పిఓ గారు స్పందించి ఇంకా ఇవ్వాలని, అదే చీకుచింత గ్రామంలో కూడా స్కూల్ బిల్డింగ్కు కూడా పిఓ గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఐటీడీఏ పిఓ గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.